అవమానాన్ని తీసుకుంటున్నాను నేను. చూడండి, ఒక అరణ్యంలో ఒక అధికారి వెళుతున్నాడంట. ఆ అరణ్యంలో వెళ్తూ ఉండగా ఆ అధికారి, ఫారెస్ట్ అధికారి దానిలో వెళ్తూ ఉండగా ఆ ఫారెస్ట్ అంతా కూడా కాలిపోయి ఉన్నది. ఆ కాలిపోయిన చూసుకుంటూ వెళుతూ ఉండగా ఒక చెట్టు కింద ఒక వింతైన ఒక పక్షిని చూశాడు. ఆ పక్షి ఆ నేల మీద ఒరిగిపోయి ఉన్నది. ఆ పక్షిని చూసినప్పుడు ఇంత పెద్ద పక్షి ఈ మంటల్లో ఇలా మరి నల్లగా అయిపోయి కాలిపోయి అది చనిపోయినట్టుగా ఉందని చెప్పి దాన్ని చూసినప్పుడు అతని హృదయం ఎంతగానో మరి కదిలించబడి ఆ పక్షిని కదిలిద్దామని చెప్పి అతను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కర్రను తీసుకుని అటు ఇటు కదిలించగానే ఆ పక్షి దాని రెక్కల కింద నుంచి ఒక నాలుగు పిల్లలు బయటికి వచ్చినాయి అంట. చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ అరణ్యం అంతా తగలబడిపోతున్నప్పుడు తన బిడ్డలను, అది ఎందుకంటే అది ఎగిరి ఆకాశంలోనికి అందనంత దూరం వెళ్ళిపోయి తన్ను తాను కాపాడుకోవచ్చు, కానీ ఈ పక్షి, ఇంత పెద్ద పక్షి ఈ పొగకు ఆవిరైపోయి చనిపోవటానికి కారణం ఏంటని ఆ అధికారి ఆలోచించినప్పుడు ఆ పక్షి తన బిడ్డల మీద ఉన్న ప్రేమను బట్టి ఆ బిడ్డలను తీసుకొచ్చి ఏం చేసింది అప్పటి తన పిల్లలను ఆ చెట్టు దగ్గరకు తీసుకుని వచ్చి ఆ చెట్టు నీడన ఆ పిల్లలను తన రెక్కలతో కప్పి ఆ ఒక ఆ అరణ్యంలో తగలబడిపోతున్న ఆ విషగాలులు, ఆ పొగ ఇవన్నీ కూడా ఆ బిడ్డలకు తగలకుండా తన రెక్కల కింద వాటిని కాపాడి అది చనిపోయింది. ఆ విషయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అతని హృదయం ఎంతో బాధపడింది. తన రెక్కల కింద నాలుగు పిల్లల కొరకు అది చనిపోవలసి వచ్చింది. అలాగే మన కొరకు పరలోకాన్ని విడిచి యేసు ప్రభు వారు ఈ లోకములో సమస్త మానవులను కాపాడుట కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? మన కొరకు నీచ నాశనానికి వెళ్ళి నీచము అగ్నిలో కాలిపోయే పిల్లలను అగ్ని నుండి తప్పించాలి అంటే ఆయన తన రెక్కలతో మనల్ని ఏం చేశాడు చెప్పండి? చీకటిలో ఉన్న వారిని కాపాడి వారిని ఆ నీచ నాశన అగ్ని యుగ యుగములు కాలే ఆ శిక్ష నుంచి తాను ఆ శిక్షను భరించి ఏం చేశాడు? మనలను కాపాడాడు. ఆ రక్షణే ఈరోజు వ్యాధుల్లో బాధల్లో నుంచి మనం విడుదల పొంది దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే వేరు వేరు స్వభావాలు కలిగిన వారం, వేరే వేరే తలంపులు కలిగిన వారం, మనలో ఉన్న అనేక ఆలోచనలు ఆవేశాలు ఉన్నా మనమందరం ఒకే ఆత్మ యందు ఒకే ఆరాధనలో ఈరోజు ఆయన మాటను బట్టి ఏకీపించి ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మనకిచ్చిన ఈ రక్షణ ఆనందం. కనుకని ఆ యొక్క అధికారి ఆశ్చర్యపోయాడు. తన పిల్లల కోసం ఆ గెద్ద ఏం చేసింది చెప్పండి? తన ప్రాణాన్ని పెట్టింది. చూడండి, మత్తయి సువార్త 23:27 యేసు ప్రభు తన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనెను అలాగునే నేనును మిమ్మలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని కాని మీరు విననొల్లక పోతిరి. దేవుడు యేసు ప్రభు వారు తన బిడ్డలు ఈరోజు రక్షించిన తర్వాత, నా కుమారుడా నీవు పాపములో అబద్ధాలలో మోసాలలో ఈ లోక అవినీతిలో నీవు కొట్టుకుని పోతుండగా నేను ఆ మార్గాలని తప్పు మార్గాలని నిన్ను నీతి మార్గంలోనికి నడిపించి నీకు రక్షణిచ్చి ఆ ఆలోచనలోనికి నా బిడ్డ వెళ్ళవద్దని ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని కలగచేసిన విననొల్లని ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? తప్పిపోతూ ఉన్నారు, ఆ మార్గాలలోనికి వెళ్ళిపోతున్నారు. కనుకనే దేవుడు వారి విషయంలో యెరూషలేమా యెరూషలేమా ఎన్నాళ్ళు నీవు, ఎందుకంటే ప్రవర్తల చేత నేను నీకు పంపించి
వారితో నేను ఎన్నోసార్లు ఉపదేశాన్ని నీకు అందించిన విననొల్లని దానా. కనుక ఆయన ఏమన్నారు చెప్పండి, కోడి తన పిల్లలను రెక్కల కింద కాస్తున్నట్లుగా ఎన్నో మార్లు నేను నిన్ను కాపాడాలని నా ఉపదేశాన్ని నేను వినిపించాను, కానీ మీరు విననొల్లని వారిగానే ఉంటున్నారు. వినేవారిగా ఉంటే దేవుడు మనలను ఎంతో సంతోషిస్తాడు, వినని వారిగా ఉన్నప్పుడు ఎంతో బాధపడుతున్నాడు. ఈరోజు మనలను అనేకులైన మనలందరినీ కూడా, ఆయన చెదరిపోయిన వారందరినీ కూడా ఆయనను మనం ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన త్రోవలలో నడవాలి అని. ఈ లోక అధికారి అయిన దుష్టుడు వారి నుంచి వాడు మిమ్మలను గాయపరిచి మీకు నష్టము కలగచేసి మిమ్మలను మరణపాయము వరకు తీసుకుని వెళ్ళకమునుపు ఆయన మిమ్మలను సరి అయిన మార్గాలలో నడిపించాలని తన ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా ఉపదేశాలను మీకు సిద్ధపరిచిన విననొల్లని వారందరూ ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ రెక్కల కింద నుంచి బయటికి వెళ్ళిపోతున్నారంట. అలాంటి వారి విషయంలో ఎందుకంటే మీకు ఎంతో శ్రమ అంటున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు తన రెక్కల కింద ఉండాలని మనల్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ఆ పక్షి తన బిడ్డలను కాపాడుట కొరకు ఆ అరణ్యమంతా తగలడిపోతుంటే విష గాలుల చేత అలాగే అగ్ని ఆ పొగల చేత కాలిపోతున్న అది ఆకాశంలోనికి ఎగిరిపోయి తన్ను తాను రక్షించుకోవచ్చు, కానీ తన బిడ్డల విషయంలో ఆలోచన చేసినప్పుడు అది ఎంతగానో వేదనపడి నా బిడ్డలు బ్రతకాలి, నేను చనిపోయినా పర్వాలేదు అనుకుని ఏం చేసింది చెప్పండి, తన బిడ్డలను తన కాపాడి అది చనిపోయింది. అలాగనే యేసు ప్రభు కూడా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఈరోజు ఆ శిక్షను భరించి ఈరోజు మీరు క్షేమముగా ఉండాలని దేవుడు మిమ్మలను కోరుకుంటున్నాడు. కనుక దేవుని యొద్దకు వచ్చువాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట మీరు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూసుకోనండి, ఏ రీతిగా నీ విశ్వాస పరిమాణం ఉన్నది, ఏ రీతిగా నీవు నడుస్తున్నావు, దేవుని కట్టడలు నీవు అనుసరిస్తున్నావా లేదా, లేనప్పుడు రెక్కల కింద నుంచి వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రోజు నీ మాటలకు నీ క్రియలకు అపాయము నీకు తప్పదు. కనుక అన్ని విషయాల్లో నీవు దేవుని యొక్క మార్గాల్లోనికి రావాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. చూడండి యోహాను సువార్త 6:35 అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. మీరు నన్ను చూచి ఉండి కూడా విశ్వాసము లేని వారిగా ఉన్నారు అని మీతో చెప్పుస్తున్నాను. అందుకు జీవాహారము నేనే, మిమ్మలను రక్షించేవాడను నేనే, మీకు రక్షణ కలగచేసేవాడను నేనే. ఈ భూమి మీద సాతాను బంధకాలలో నుంచి తప్పించుకునేవారు ఎవరూ లేరు, తన్ను తాను కాపాడుకునేవారు ఎవరూ లేరు. కనుక యేసు ప్రభు మన కొరకు ఆయన జీవాన్ని, మన కొరకు మరణాన్ని అక్కడ ఏం చేశాడు చెప్పండి, జీవితకాలం అంతా మరణ భయముతో ఉన్నవారిని ఆ మరణ బంధకాలు ఆయన భరించి జీవాన్ని మనకు ఇచ్చి ఈరోజు జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము కూడా మీరు ఆకలి కొనరు. కనుక నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ దప్పిక కొనడు. కనుక దేవుడు అన్ని విషయాలు అంటున్నారు, నా యొద్దకు వచ్చువారిని నేను ఏ మాత్రము ఎప్పుడూ కూడా త్రోసివేయను అంటున్నాడు. ఎంత మాత్రమును బయటకు నేను త్రోసివేయనని చెప్పుస్తున్నాను అంటున్నాడు. కనుక నేను త్రోసివేయను, మీరు వెళ్ళిపోతారు. కనుక దేవుడు ఎంత మాత్రము కూడా మనలను బయటికి వెళ్ళమని అన్నాడు. ఆయన అన్నీ భరిస్తాడు. కనుక నిన్ను కాపాడాలని ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించాడు అంటే ఈరోజు మనం ఏమనుకుంటున్నాం చెప్పండి, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఆస్తి, నా పని పోయింది అని. దేవుని కొరకు మీరు అంత గొప్ప దేవుని యొక్క సేవలో ఈరోజు ఏ పని చేసినా
ఆయనను ఆరాధించడానికి వచ్చిన ఈ సమయాన్ని కూడా లెక్కేసుకుంటే మరి ఆయన చేసిన మేళ్లకు మనం కృతజ్ఞత ఏమి ఇవ్వగలం. కనుక దేవుడు ఈరోజు మనకు చేసిన మేళ్లను బట్టి నిత్యము ఆయనను ఆరాధించుట ఎంతో మంచిది. మత్తయి సువార్త చూడండి 15:21-28 చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతములలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన యెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలను తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల యొక్క బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అక్కడే ఉన్నారు చెప్పండి. యేసు అక్కడ నుండి బయలుదేరినప్పుడు తూరు సీదోను ప్రాంతముల నుండి ఒక కనాను స్త్రీ ఒకటి వచ్చింది. ఆమె వచ్చి, యేసు ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె ఎంతో దయ్యము పట్టి ఎలా ఉంది చెప్పండి, బహు బాధపడుస్తున్నది నా బిడ్డ చనిపోతుందని భయం వేస్తుందయ్యా, కనుక నన్ను కరుణించమని కేకలు వేస్తుందంట. అందుకు కేకలు వేసినప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా గమనిస్తున్నారు. యేసు ప్రభువారితో వెళుతున్న శిష్యులందరూ కూడా గమనిస్తున్నారు. ఈమె కనాను స్త్రీ, ఈయన యూదుడై ఉన్నాడు. ఆమె కనాను స్త్రీ అంటే ఈమె అన్యురాలు. కనుక ఈ యొక్క అన్యురాలకి ప్రభు ఒక్క కేకతోనే సహాయం చేయాలంటే చేస్తాడు కదా, ఇన్ని కేకలు వేస్తుంది. కనుక ఇక్కడ ఈమె మాటలను మనం ఈమె కేకలు వినలేకపోతున్నాం. కనుక ఆమెను ఆపాలని శిష్యులందరూ ప్రయత్నం చేశారు, కానీ ఆమె ఆగటలేదు, కేకలు వేస్తూనే ఉంది. కనుక యేసు ప్రభు శిష్యులు ఆమెను, ఎందుకంటే ఆయన చేయాలంటే మీ కార్యం ఎమ్మటే చేస్తాడమ్మా, ఇన్ని కార్యాలు ఇన్నిసార్లు మీరు పిలవవసరం లేదు, కనుక ఈ మాట నమ్మి మీరు వెళ్ళిపోండమ్మా ఆయన చేయడిక మీ ఎడల, ఎందుకంటే చేయాలి అంటే ఆయన చేసేవాడే, కానీ నీవు ఇన్ని కేకలు వేయని అవసరం లేదు, కనుక నీవు వెళ్ళిపోమ్మని శిష్యులు సాయశక్తిలా చెప్పారు. కానీ ఆమె ఏం చేస్తుంది చెప్పండి, ఆ మాట వినకుండా కేకలు మరింతగా వేస్తూ ఉందంట. కనుక వేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు శిష్యులు వచ్చారు. అక్కడ అంటున్నారు, అయ్యా ఈమెను పంపించి వేయండి అయ్యా, ఈమె కేకలు మేము తట్టుకోలేకపోతున్నాము, అలా కేకలు వేస్తుంది. ఆమె కేకలు వేస్తుంటే మా చెవులు గింగులు తిరుగుతున్నాయ్యా, ఆమెను పంపించేయ్యా, నీ నోటి మాటతో ఆమె ఈరోజు పంపించేయ్యా అని చెప్పి యేసు ప్రభు శిష్యులు అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే తన యొద్దకు వచ్చు వారిని ఎవరిని కూడా ఆయన ఎంత మాత్రము త్రోసివేయడంట. ఆమె విశ్వాసాన్ని చూస్తున్నాడు, అలాగే శిష్యుల యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు. శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి, యేసు ప్రభు వారు ఇన్ని కేకలకు ఆయన సమాధానం ఇవ్వలేదు అంటే ఈమెదో ఘోర పాప అయి ఉంటుంది. కనుక యేసు ప్రభుకి ఈమె ఎంతో పాపి అయి ఉంటేనే ఆమె పక్షాన్ని కార్యము చేయటానికి ఆయనకి ఇష్టం లేదు. కనుక మనమన్నా పంపిస్తామని వారు ప్లాన్ చేశారు, కానీ ఆమె మాత్రము విడిచిపెట్టే
పరిస్థితిలో లేదు. అక్కడ ఏం చేస్తుంది చెప్పండి? కేకలు వేస్తుంది. కనుక యేసు ప్రభు వారు ఆ విషయాన్ని వినినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? అందుకు యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆయన ఇశ్రాయేలీయులు ఇంటి వారి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు కదా అని ఆమెతో అంటున్నాడు. అక్కడ ఏమన్నారు చెప్పండి? నేను ఇశ్రాయేలీయుల యొద్దకే వచ్చాను కదా, మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు కదా అని అన్నప్పుడు ఆమె అంటుంది అక్కడే, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను, నాకు సహాయము చేయమని అడిగాను. అడుగుతుంది ఇంకేమంటుంది చెప్పండి? నేను ఇశ్రాయేలు యొద్దకు వచ్చాను, యూదులు యొద్దకే వచ్చాను, నేను యూదుడని యూదులను కాపాడుట కొరకు వచ్చాను అని ఆయన ఏమంటున్నారు చెప్పండి? ఇశ్రాయేలీల యొద్దకే వచ్చానమ్మా నేను అంటున్నాడు. కనుక ఇశ్రాయేలీలను కాపాడే దేవుడు నన్ను కాపాడతాడు. కనుక ఆమెలో విశ్వాసం ఏంటంటే, నీ యొద్దకు వచ్చు వారిని ఎప్పుడూ కూడా ఎవరిని నీవు బయటికి తోసివేసే దేవుడు కాదు. కనుక నేను నిన్ను నమ్మి ఉన్నాను, నీవు నాకు సహాయం చేయాలయ్య, నీవు నాకు సహాయము తప్పకుండా ఇప్పుడు చేయాలి అని ఆమె పట్టుబట్టి కేకలు వేస్తూ ఉండగా యేసు ప్రభు వారు మరొక మాట మాట్లాడాడు. అక్కడేమన్నారు చెప్పండి? ఇదిగో పిల్లల రొట్టెలను తీసుకుని కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదని చెప్పాను. అమ్మా, ఇది ఇశ్రాయేలీల పిల్లలకు పెట్టే ఈ రొట్టెలను మరి కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదు అన్నప్పుడు ఆమె అంటుంది, తన్ను తాను మరలా తగ్గించుకుని అంటుంది, అయ్యా నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల యొక్క బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. ఆ మాట కూడా ఆమె ఏమంటుంది చెప్పండి? తన యజమానుని యొక్క బల్ల యొద్ద కుక్క పిల్లలు ఉంటాయ్యా, అవి కనిపెట్టుకుంటూ ఉంటాయి, నేను కుక్క పిల్లతో సమానం అనుకోయా, కానీ నీవు నాకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందే. నా బిడ్డ దయ్యం పట్టి చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది, కనుక నీవు ఆ ముక్క ఇచ్చిన నాకు చాలని తన్ను తాను తగ్గించుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు అంటున్నాడు. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము ఎంతో గొప్పది, కోరినట్టే నీవు కోరినట్లే అవునుగాక అని నీకు అవునుగాక అని చెప్పాను. ఆమెతోనే చెప్పాను, ఆ గడియలోనే కుమార్తె స్వస్థత, ఆమె కుమార్తె ఏమైంది చెప్పండి? స్వస్థత పొందింది. ఆమె విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు యేసు ప్రభు శిష్యులైతే యేసు ప్రభుతో ఉన్నారు, ఎంతో కాలం ఆయన కార్యాలు చూశారు, ఆయన సన్నిధిలో అనేక ఆశ్చర్య కార్యాలు చూశారు, అలాగే దేవుని శక్తి చేత పిలువబడ్డారే కానీ యేసు ప్రభు వారు వారిని ఏమంటున్నారు చెప్పండి? అలాంటి వారిని ఏమంటున్నారు చెప్పండి? యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి, మార్కు సువార్త 9:12 అల్ప ఏమన్నారు చెప్పండి చూడండి. అక్కడ యేసు ప్రభు వారు అందుకైనా విశ్వాసము లేని తరము వారులారా, మీరు ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మలను నేను సహిస్తాను అంటున్నాడు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? యేసు ప్రభు వారు ఉన్న శిష్యులు ఆయన విశ్వాసాన్ని, అక్కడ ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చూశారు, కానీ యేసు ప్రభు వారిని నమ్మని వారిగా ఉన్నారు. వారు అక్కడ నమ్మని వారిగా ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఎంతకాలము మీరు విశ్వాసము లేని వారిగా ఉంటారు? ఇదిగో ఆమెను చూడండి, ఈరోజు మీ కళ్ళ ముందే ఆమెను ఏమన్నా చెప్పండి, పిల్లలకు వేసే రొట్టెలను కుక్క పిల్లలకు వేయటము యుక్తమా అనినప్పుడు ఆమె ఏమంటుంది చెప్పండి? అయ్యా కుక్క నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి పడుతున్న రొట్టెలు తినును కదా. ఆమె విశ్వాసాన్ని చూడండి. కనుక నేను ఇశ్రాయేలుని యొద్దకే వచ్చా, మీ మధ్యలోనే తిరుగుతున్నా, కానీ మీరు నన్ను
ఏం చేస్తున్నారు చెప్పండి? నమ్మటలేదు, నా కార్యాలు చూస్తున్నారు, విశ్వాసము లేని ఏమన్నారు చెప్పండి అక్కడ వారిని, విశ్వాసము లేని తరము వారులారా, మీరు ఎంతకాలము నాతో ఉన్నా మీలో ఎంతవరకు మిమ్మల్ని సహించును, ఎంతవరకు సహించాలి? నాకు తెలియదా, నేను ఆమెతో ఏం మాట్లాడాలో నాకు తెలియదా, నాతోనే మీరు ఆమెను పంపించివేయమంటున్నారు. యేసు ప్రభు వారికి ఆ శిష్యులు సలహా ఇస్తున్నారు, అయ్యా ఈమెను పంపించేద్దామయ్యా, ఎందుకంటే ఆమె గోల మేము పడలేకపోతున్నాం అని అంటున్నారు అక్కడ. కానీ యేసు ప్రభు వారైతే, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎవరిని కూడా పంపివేయను, వారికి సహాయం చేసే పంపిస్తాను. కనుక యేసు ప్రభు వారు ఆ విశ్వాసాన్ని పరీక్షిస్తూ వారికి సహాయం చేయాలని ఆయన ఆలోచిస్తుంటే వీళ్ళేం చేస్తున్నారు చెప్పండి? ఆమె పాపి అని, ఆమె విశ్వాసము లేనిదని, ఈమె దేవుని కార్యాలు అర్హత కలిగినది కాదని తమలో తాము అనుకుని ఏం చేస్తున్నారు చెప్పండి? విశ్వాసము లేనివారు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నారు, ఎంతకాలము మీతో నిండును, ఎంతకాలం మిమ్మలను నేను సహిస్తాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తా, నాతో ఉండి విశ్వాసము లేని వారిలారా, ఎంతకాలం మీరు కార్యాలు చూసి విశ్వాసము లేని వారిగా ప్రవర్తిస్తున్నారు? కనుక అల్ప విశ్వాసులారా, యేసు ప్రభు వారు ఆయన శిష్యులు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, ఎంతకాలము నా కార్యాలు చూసి మీరు నిర్లక్ష్యతగా ఉంటారు అని యేసు ప్రభు వారికి సమస్తము తెలుసు. ఆయన అన్నీ కూడా ఎవరి ఎడల ఏ కార్యము ఎప్పుడు చేయాలో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకు సలహాలు చెప్పే అంతటి వారు మనము కాకూడదు. కనుక యేసు ప్రభు వారు నీ హృదయ స్థితిని ఎరిగిన దేవుడు, ఎప్పుడు ఏ చేయాలో ఆయనకు సమస్తము కూడా తెలుసు. అందుకే యాకోబు పత్రికలో 4:10 ప్రభు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. అక్కడ ఏమన్నారు చెప్పండి? ప్రభు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనండి. ఎందుకంటే దేవుడు అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడంట. కనుక మీలో మీరు గొప్పవారు అనుకోవద్దు, మీలో మీరు జ్ఞానులని అనుకోవద్దు. కనుక యేసు ప్రభు వారికి సమస్తము తెలుసు. ఆయన మందిరంలోనికి వచ్చి ఏ రీతిగా నడుచుకుంటున్నారో, బయటికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రతి వారి నడకలను ఆయన ఎరిగి ఉన్నాడు. కనుకనే అవిశ్వాసులారా, మీరు ఎంతకాలము నాతో ఉన్నా నన్ను మీరు ఎరగని వారిగానే ఉన్నారు. కనుక ఆమిష్యం నాకు తెలియదా, అమ్మా నీ విశ్వాసము ఎంతో గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 2:9 నయమాను ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలు దేశానికి వచ్చి నయమాను గుర్రములతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున నిలిచి ఉండగా ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము, నీ వళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పటానికి ఏం చేశారు చెప్పండి? ఒక దూతను పంపించాడండి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి నా దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగమును మాన్పునని నేను అనుకున్నాను. సమస్త నదులైన అబానాయులు పర్ఫరును ఇశ్రాయేలీల దేశములో నదుల కంటే కూడా శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతుండ అక్కడ ఎవరు చెప్పండి? నయమాను అనే ఒక కుష్టి రోగి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలు దేశంలో నుండి
ఇస్రాయేలీల దేశంలోనికి వచ్చాడు. అతను సిరియా దేశమాడు. ఇస్రాయేలీలకు సిరియనులకు పడనే పడదు. సిరియనులు ఇస్రాయేలీలకు శత్రువులు లాంటి వారు. చేయించుకుంటూ మరి ఇంట్లో మంచం మీద ఉన్న రీతిలో ఉన్నాడు. మన తరపున పాంప్లెట్ చూసి వచ్చారు వాళ్ళు. వచ్చి ఇంచుమించు రేపు పౌర్ణానికి 2 నెలలు అవుతాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవునికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు సుబాని. నేను సెప్టెంబర్ నెల నుంచి చర్చికి వస్తున్నా. ఆగస్ట్ నెల అంతా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. చనిపోతా అన్నారు. యాక్చువల్గా అయితే అసలు బతకడీడు అయిపోయింది. ఇటు సినిమా తీసుకెళ్ళిపోమని చెప్పి నా ఫైల్ ముఖం మీద ఇసురు కొట్టేశాడు డాక్టర్. పుష్ప హోటల్ సెంటర్లో ముఖం మీద ఇసురు కొట్టి బతకడు ఇంకా వేస్ట్ అయిపోయింది. 12.25 ఉంది క్రియాటిన్, ఇంత అసలు ఎవరికి ఉండదు, విడికుంది, వీడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. తర్వాత మా ఇంట్లో మా అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాను నేను. మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేక మా అమ్మమ్మ ఇంట్లో ఉంటే ఒక పాంప్లెంట్ కనపడింది. ఏంటో చదవరా అంటే నేనే అన్నాను, ఏ ఇదంతా సోది, నువ్వు నాకు చెప్పమాక ఇలా చదవమని, ఎంత క్లాష్ అది ఇది అని చెప్పి అన్న. తర్వాత నేనే చదివా అవన్నీ. చదివితే నమ్మకం కలిగి ఆ రోజు అమ్మగారికి ఫోన్ చేసి వెళ్దాం ఒకసారి అని చెప్పి మా అమ్మమ్మ మాట్లాడితే సరే అని చెప్పి సండే ఫస్ట్ వారం అనమాట, సెప్టెంబర్ ఫస్ట్ వారం అది. ఆ రోజు నేను అసలు రావాలక అక్కడ కూర్చుండిపోయా. నన్ను ఒక బ్రదర్ ఎవరో తీసుకొచ్చి అయ్యగారితో ప్రార్థన అయ్యి చేయించారు. నిదానంగా క్రమంగా 2వ వారం కొంచెం ఓపిక వచ్చి 3వ వారం అంతా పర్ఫెక్ట్గా ఉంది. 12.25 ఉండే క్రియాటిన్ 4.5కి వచ్చింది. దేవుడు ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అసలు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము మనం. నాకైతే అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. గడిచిన 2 వారాల నుంచి నేను వర్క్ కూడా స్టార్ట్ చేశాను. నేను కారేసీ మెకానిక్ని, బందర్ రోడ్డు స్టేడియం దగ్గర కారేసీ మెకానిక్ని. స్వస్థత ఇచ్చాడండి. నేను అసలు అనుకోలే ఎంత త్వరగా రికవర్ అవుతానని కూడా అనుకోలే. ఇప్పటికి ఇది 3వ నెల అవుతుంది. ఇంకా 3వ నెల అవలా, 2 నెలలు కంప్లీట్గా అయినాయి. 3వ నెల దేవుడు నాకు స్వస్థత ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలా మా అమ్మకు కూడా ఒంట్లో బాగోట్లా, తనకు కూడా కొంచెం రావాలని ప్రేయర్ చేయండి. ఆమె గురించి కూడా చాలా బాధపడుతుంది. ఆమె కూడా వేదనలో ఉంది. త్వరగా రికవరీ అవ్వాలని చెప్పి కొంచెం ప్రేయర్ చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.